ఒకేసారి నువ్వు ఎట్లా ముందుకు ఇస్తావు ఫేజ్ వైజ్ తర్వాత జరిగినవి లే లాస్ట్ వాళ్ళ ఎండుకో ఎప్పుడో జరిగి ఇప్పుడు కూడా ఇంప్లిమెంటేషన్లో ఉన్నాయి కొన్ని వీటికి సంబంధించిన కంపెనీలతో అవి ఇప్పటికీ పేమెంట్ కాల నడుస్తున్నాయి ప్రతిదానికి నువ్వు ఈ సరుకు సప్లై చేస్తే దీనికి ఇంత వాల్యూ అసలు డబ్బు పెడతామని చెప్పి మళ్ళీ ఇప్పుడు ఇన్ కైండ్ టెక్నాలజీ అంటే అది కూడా తప్పు అది లేదు మెమొరాండం ఆఫ్ అగ్రిమెంట్లో కానీ జీవోలో ఉండేది డబ్బు అన్నారు మిస్లీడింగ్ కాదా ఇన్ని డైరెక్ట్ ఉన్నాయి వీటన్నిటిని చంద్రబాబు నాయుడు గారికి లింక్ ఉంది సో వీటన్నిటిని ఉన్నప్పుడు ఎవరో బెయిల్ తెచ్చుకుంటారంటే రకరకాల వాటి మీద అడగవచ్చు డజ్ ఇట్ మీన్ ఎన్ను దాంట్లో నుంచి బయటపడేస్తారా అందులో ఇలాంటి కేసు బ్లాక్ అండ్ వైట్ ఇంతగా కనపడుతున్న కేసు దీనికి సంబంధించి అండ్ వాటి మీద మనం లోతుకి ఎందుకు పోవంటే ఆర్గ్యుమెంట్లు కోర్టులో జరిగినాక ఫైనల్ కోర్టు తీసుకునే కాల్ బట్ మిమ్మల్ని అందరినీ మేము అడుగుతున్నది ఏంటంటే మీడియాను కానీ పబ్లిక్ను కానీ నేను చెప్పిన వీటిలో బట్టి చూస్తే దాంట్లో ఏదో ఏదో ఏంటి క్లియర్గా స్కామ్ జరిగిందని కనపడుతుందా లేదా కనపడుతుందన్నాక దానికి అవసరమైన పర్మిషన్లు ఇవ్వడం కానీ ఎగ్జెంప్షన్లు ఇవ్వడం కానీ లేదా పుష్ ఇవ్వడం కానీ ఈయనే చంద్రబాబు నాయుడే అని అఫీషియల్స్ చెప్పారు దాని తర్వాత జరిగిన ఇన్సిడెంట్స్ కూడా ప్రూవ్ చేస్తున్నప్పుడు ఆయన బాధ్యుడు కాకుండా ఎట్లా పోతారని నేను అడుగుతున్నాను ఈ ఈ ప్లాట్ఫామ్ మీద ఈ ఫోరంలో మనం అనేది అయితే ఈ డిస్కషన్ జరగాలి ఇది ప్రజల్లోకైతే వెళ్ళాలిగా అందుకే మా రిక్వెస్ట్ మీకు కానీ ప్రజలకు కానీ మిమ్మల్ని కూడా మీడియాను కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం కైండ్లీ ప్లీజ్ రీవిజిట్ ఎందుకంటే సెప్టెంబర్లో ఇది అయింది మళ్ళీ ఎన్నికలకు వాళ్ళు పోతారు ఈ నాయకుడు చంద్రబాబు నాయుడు కూడా ఆయన రేపు జనం లేక వచ్చేసి మా పార్టీకి ఓట్లు వేయడం మేము అది ఇది అంటాడు పైగా ఇదంతా కూడా రాజకీయ కక్షతో గోదాంతం చేశారని అబద్ధాలు చెప్తున్నాడు చెప్తాడు కాబట్టి ఇందులో వాస్తవం ఉందా లేదా ఆ స్కామ్కి సంబంధించిన దాంట్లో మీరు కూడా నేను చెప్పినవి నిజం కాదు మీరు రాయండి క్రిటికల్గా రాయండి వద్దన్నారు సో దట్ పబ్లిక్ విల్ బి అవేర్ అండ్ మీ మరొకసారి వాళ్ళు కూడా విజిట్ చేసినట్టు ఉంటుంది ఇక్కడ కాంపిటెంట్ కాకపోతే కదా అభ్యంతరం ఏమి ఉండదు ఇఫ్ దేవా అంటే అదైనా చేసుకోవచ్చు కాబట్టి వాళ్ళు అడగచ్చు కానీ దాని వీఆర్ కాంపిటెంట్ స్టేట్కి సంబంధించిన కాంపిటెన్స్ ఉంది ఫైనల్ స్టేజ్కి వచ్చింది ఎవడెవడు తప్పులు చేసిన వాళ్ళంతా ఎక్కడే ఉన్నారు వాళ్ళు పట్టుకోవడానికి ఖచ్చితంగా బయట ఉండే వాళ్ళని తెచ్చుకోవడానికి సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీస్ హెల్ప్ స్టేట్ కూడా కోరవచ్చు కానీ అదర్ దాన్ దట్ దీనికి సంబంధించిన కేసు ఇన్వెస్టిగేట్ చేయడానికి తగిన పూర్తి కాంపిటెన్సీ కానీ ఎఫిషియన్సీ కానీ అన్ని ఏజెన్సీకి ఉన్నాయి కాబట్టి వాళ్ళు చేస్తున్నారు సో దాని సపోర్టింగ్ ఈడీకి ఆల్రెడీ పంపించారు హవాలా ఇది ఉంది కాబట్టి మనీ లాండరింగ్ ఇది జరిగింది జరిగిన ఇది ఉంది కాబట్టి ఈడీకి ఇచ్చారు ప్రైమ్ ఆఫీసీ దయాల్సో నిజమే అని అనుకున్నారు కాబట్టి నాలుగు అరెస్టులు చేశారు ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇది సీరియస్ కేసు అంటే ఇవన్నీ కల్పితమని అంటే ఎట్లా వాళ్ళ పడే ప్రయత్నం ఏంటంటే జస్ట్ బెయిల్ వచ్చింది కాబట్టి ఇదంతా అబద్ధం అంటారు కేసు పెడితే ఇదంతా అబద్ధం మా ఈరోజు బెయిల్ వచ్చింది కాబట్టి మొత్తం అబద్ధం అని కొట్టేసినారు కోర్టు అన్నట్టు పిక్చర్ ఇస్తున్నారు అది రాంగ్ అని చెప్పడమే నా ఉద్దేశం అది క్లియర్గా వాళ్ళ దగ్గర అదే కనపడుతుంది అక్కడ కాంగ్రెస్ను గెలిపించే ప్రయత్నం మీకు ఆ మధ్య చంద్రబాబు నాయుడు దీనికి సంబంధించి వాళ్ళు ఐటీ మొదలుపెట్టి ఆ తర్వాత స్టేడియంలు చేసిన దగ్గర నుంచి వాళ్ళు చేస్తున్నారు ఆయన ఇక్కడ పోటీ చేస్తాడో అక్కడ పోనీ అక్కడ పోటీకి దిగుతాడంటే ఈయన దిగట్లా మరి ఆయన ఏమి ఇన్ఫ్లుయెన్స్ ఈయనకు ఉంది అని వాళ్ళు చేసుకుంటున్నారో అది వాళ్ళ దీనికి ఎవరు చేస్తే ఎవరైతే వాళ్ళు అంటున్నారో దాని గురించి మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలియాలి కానీ బట్ మేమంటున్నది ఏంటి ఈ స్టేట్కు సంబంధించినంత వరకు మాకు సంబంధించినంత వరకు చంద్రబాబు నాయుడు ఇక్కడ ప్లేయరా అక్కడ ప్లేయరా యుఎస్లో ప్లేయరా గో దగ్గర ఆయన తెలుసుకోవాలి ఆయన ఇక్కడ ప్లేయర్ అయితే ఆయనకు సంబంధించినంత వరకు 14-19 మధ్య ఏమేమి ఎలగబెట్టాడో అవన్నీ మేము జనానికి చూపుతాం అలాగే ఇప్పుడు మళ్ళీ ఎలాంటి మాయమాటలతో వస్తున్నాడో సేమ్ పాత సెటప్ ఆ రోజు దూరంగా పెట్టి ఓట్లు చీలేట్టు చూడాలనుకున్న పవన్ కళ్యాణ్ ఈరోజు మళ్ళీ దగ్గరికి తీసుకుని ఏ రకంగా సేమ్ కాంబినేషన్తో మళ్ళీ తన కంట్రోల్లో ఉండే పవన్ కళ్యాణ్ దగ్గర పెట్టుకుని ఎట్లా వస్తున్నాడో ఇవన్నీ ఎక్స్పోజ్ చేసి మేము చేస్తాం ఇంకా మిగిలినవి అక్కడ ఏం జరిగినాయి వాళ్ళు ఏం చెప్తే ఏమేమి ఆశించి చేస్తున్నారో తెర వెనక వాళ్ళ మధ్య ఏమేమి జరుగుతున్నాయో మాకెందుకు దే ఆర్ ఇర్రెలవెంట్ అండ్ వీఆర్ నాట్ అట్ ఆల్ కన్సర్న్ అబౌట్ దమ్